Dear students, now we are going to learn balance sheet of the bank. Bank accounts lo entha varaku manam profit and loss account ante labha nashta katha ye vidhanga tayar cheyalo telusukundam. Ippudu aastapulu pattini ela tayar cheyalo telusukundam. Ee balance sheet ni tayar cheyadaniki manaku mottam 12 schedules unnai. Andulo first one ante schedule number 1 capital mooladhanam. Schedule 1 షెడ్యూల్ నెంబర్ 1 అంటే క్యాపిటల్ మూలధనము. ఇందులో మనం ఫస్ట్ ఆథరైజ్డ్ క్యాపిటల్ లేదా అధీకృత మూలధనం అంటాం తెలుగులో. అంటే బ్యాంకు ఎంత మొత్తం మూలధనంతో రిజిస్టర్ చేయబడిందో ఆ మూలధనాన్ని అధీకృత మూలధనం అంటాం. దాన్ని మాత్రం మనం ఇలా బ్యాంక్ షెడ్యూల్లో వేసేసి దాని కింద మనం గేట్ పెట్టేస్తాం. ఇది టోటల్లోకి అకౌంట్లోకి ఎప్పుడు కూడా రాదు. అలాగే ఇష్యూడ్ క్యాపిటల్, సబ్స్క్రైబ్ క్యాపిటల్ కూడా అంతే. జారీ చేసిన మూలధనం, సందాయన మూలధనం కూడా మనం ఇక్కడ అమౌంట్ ఉంటే వేసేసి దానికి ఎంత రెండు సన్న గీతలు పెడితే మనకి అది కౌంట్లోకి రాదని అర్థం. ఇంకా మనకి లాస్ట్లో మనకు కావాల్సింది అంటే పెయిడ్ అప్ క్యాపిటల్, చెల్లించిన మూలధనం మనం వేసుకుని దాని నుంచి కావాల్సిన ఏరియస్ అంటే పిలుపుల్లో బకాయిలు ఉంటే తీసేస్తాం. వాటాలు జరుపుతుంటే ఫర్ఫీచర్ ఆఫ్ షేర్స్ లేదా షేర్ ఫర్ఫీచర్ ఉన్నట్టయితే దాన్ని యాడ్ చేసి అప్పుడు అవుటర్లో వేసుకుంటాం, అప్పుడు టోటల్ చేస్తాం. ఎప్పుడు కూడా మనకి పెయిడ్ అప్ క్యాపిటల్ చెల్లించిన మూలధనం తీసుకుని దాని నుంచి కాల్సిన ఏరియాస్ పిలుపుల్లో బకాయిలు తీసేయాలి. వాటాలు జరుపుతున్నట్టయితే ఫర్ఫీచర్ ఆఫ్ షేర్స్ ఉన్నట్టయితే దాన్ని మనం యాడ్ చేసి అవుట్లో వేసుకుని టోటల్ చేసేస్తాం. అక్కడికి షెడ్యూల్ నెంబర్ 1 అయిపోతుందనమాట. షెడ్యూల్ నెంబర్ 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రిజర్వ్లు మిగుళ్ళు. ఇందులోకి వచ్చే ఐటమ్స్ ఏంటంటే రిజర్వ్ ఫండ్ ఆర్ జనరల్ రిజర్వ్, రిజర్వ్ ఇది జనరల్ రిజర్వ్. అలాగే స్టాట్యుటరీ రిజర్వ్ కడతాం కదా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, 25% కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మనం క్యాల్కులేట్ చేస్తాం, దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసుకోవాలి. అలాగే క్యాపిటల్ రిజర్వ్ ఉంటే అది, నిక్షేపం ఏంటంటే సింకింగ్ ఫండ్ ఉంటే దాన్ని కూడా మనం లెక్కలో వేసుకుంటాం. అట్లాగే షేర్ ప్రీమియం, వాటా ప్రీమియం ఉన్నట్టయితే అది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్, నికర లాభం బ్యాలెన్స్ షీట్ మళ్ళీ పై మనం రాస్తాం ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, ఆ మొత్తాన్ని కూడా తీసుకుని వచ్చి ఇక్కడ వేసుకుంటాం. ఇందులోకి వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా ఇవన్నమాట, రిజర్వ్ ఫండ్, స్టాట్యుటరీ రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్, సింకింగ్ ఫండ్, షేర్ ప్రీమియము, నెట్ ప్రాఫిట్. ఈ 6 ఐటమ్స్ కూడా మనకి ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లేదా రిజర్వ్ మిగిలి అంటాం తెలుగులో, అందులోకి వస్తాయి అన్నమాట, టోటల్ చేసేస్తాం. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 3 డిపాజిట్స్, డిపాజిట్లు. ఇందులోకి ఏమొస్తాయంటే ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆల్ టైప్స్ ఆఫ్ డిపాజిట్స్. అవేంటవి? ఫిక్స్డ్ డిపాజిట్స్, అలాగే సేవింగ్స్ డిపాజిట్స్, అలాగే కరెంట్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు. ఈ 4 రకాల డిపాజిట్లు మాత్రమే ఈ డిపాజిట్లో వేసుకుని టోటల్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 4 బారోయింగ్స్, అప్పులు. అంటే బ్యాంక్ మనం ఏ బ్యాంక్ అయితే లెక్క చేస్తున్నామో ఆ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ ఇతర బ్యాంకుల నుంచి కానీ విదేశీ బ్యాంకుల నుంచి కానీ అప్పు తీసుకొచ్చిందనుకోండి, అట్లాంటి అప్పులన్నింటినీ కూడా ఈ బారోయింగ్స్లో వేసుకోవాలన్నమాట. బారోయింగ్స్ ఫ్రమ్ ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ నుండి తెచ్చిన అప్పు, అలాగే బారోయింగ్స్ ఫ్రమ్ అదర్ బ్యాంక్స్, ఇతర బ్యాంకుల నుండి తెచ్చిన అప్పులు ఉంటే అవి, విదేశీ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు కూడా ఉన్నట్టయితే అవి, బారోయింగ్స్ ఫ్రమ్ ఫారిన్ బ్యాంక్స్. ఈ 3 కూడా ఇందులోకి వచ్చే ఐటమ్స్. ఏంటవి? ఒకటి ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ నుండి అప్పు, ఇతర బ్యాంకుల నుండి తెచ్చిన అప్పులు, అలాగే విదేశీ బ్యాంకు నుండి తెచ్చిన అప్పులు ఉన్నట్టయితే మనం షెడ్యూల్ నెంబర్ 4లో వేసుకో. షెడ్యూల్ నెంబర్ 5 ఏంటంటే అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్, ఇతర అప్పులు ఏర్పాట్లు. ఇందులో ఏవల్సిన ఐటమ్స్ ఏంటంటే బిల్స్ పేయబుల్, చెల్లింపు బిల్లులు, చెల్లింపు చేయవలసిన ప్రయాణికుల చెక్లు, ట్రావెలర్స్ చెక్స్ అంటాం, అలాగే డ్రాఫ్ట్స్ పేయబుల్, చెల్లింపు చేయవలసిన డ్రాఫ్ట్ ఉన్నట్టయితే అవి, బ్రాంచ్ అడ్జస్ట్మెంట్స్, క్రెడిట్ బ్యాలెన్స్. అంటే ఒక బ్రాంచ్ మరొక బ్రాంచ్ నుండి అప్పు తెచ్చిందనుకోండి, అట్లాంటిది మనకి ఏమవుతుందంటే ఆ బ్రాంచ్కి అది లైబిలిటీ అవుతుంది. కాబట్టి బ్రాంచ్ అడ్జస్ట్మెంట్స్, క్రెడిట్ బ్యాలెన్స్. ఒకవేళ డెబిట్ బ్యాలెన్స్ అయితే కనుక ఎసెట్ సైడ్ 11 షెడ్యూల్లో వేసుకుంటాం. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్, బిల్ డిస్కౌంట్ పై రిబేట్ లేదా బిల్ డిస్కౌంట్ పై తగ్గింపు లేదా అసమాప్త డిస్కౌంట్ అంటాం. ఇది రాబో సంవత్సరానికి సంబంధించిన డిస్కౌంట్, ఈ సంవత్సరంలో వసూలైనట్లయితే దాన్ని రిబేట్ అండ్ బిల్స్ డిస్కౌంట్ అంటాం. దాన్ని అడ్జస్ట్మెంట్లో ఇచ్చినట్లయితే మనం 13 షెడ్యూల్లో వడ్డీ డిస్కౌంట్ నుంచి తీసివేసి రెండవసారి 5 షెడ్యూల్లో లైబిలిటీస్ అని వేసుకోవాలి. దీన్ని ట్రయల్ బ్యాలెన్స్లో అంకణాలో ఇచ్చినట్లయితే డైరెక్ట్గా మనం 5 షెడ్యూల్లోనే వేసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్, పన్ను కొరకు ఏర్పాటు.
అన్క్లైమ్డ్ డివిడెండ్స్, క్లైమ్ చేయని డివిడెండ్లు. అంటే ఒక్కొక్కసారి బ్యాంక్ డివిడెండ్ ప్రాక్టీస్ కానీ ఈ యొక్క వాటాదారు డివిడెండ్స్ని కోసం క్లైమ్ చేయరు. అట్లాంటి క్లైమ్ చేయని డివిడెండ్ లేదా అన్క్లైమ్డ్ డివిడెండ్స్ అంటాం, అవి ఉన్నట్టయితే అవి తీసుకోవాలి. అలాగే ప్రపోజ్డ్ డివిడెండ్స్ ఉన్నట్టయితే ప్రతిపాదించిన డివిడెండ్స్ అవి తీసుకుంటాం. అలాగే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే చెల్లించవలసిన వ్యయాలు ఉన్నట్టయితే ఇవన్నీ కూడా మనకి ఫిఫ్త్ షెడ్యూల్లో వస్తాయి. ఈ 1-5 షెడ్యూల్ నెంబర్ 1 క్యాపిటల్, 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, 3 డిపాజిట్స్, 4 బారోయింగ్స్, 5 అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్. ఈ 5 షెడ్యూళ్ళు బ్యాలెన్స్ షీట్లోని అప్పులకు సంబంధించిన షెడ్యూల్స్. ఈ 5 కూడా మనకి బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీస్కి సంబంధించిన షెడ్యూల్స్. ఇక 6th నుంచి మనకి 12th వరకు అసెట్స్కి సంబంధించిన షెడ్యూల్స్. షెడ్యూల్ నెంబర్ 6 క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ అట్ ఆర్బీఐ, అంటే చేతిలో మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు. షెడ్యూల్ నెంబర్ 6 ఏంటంటే చేతిలో మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు. ఇందులో క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు, ఆ తర్వాత క్యాష్ అట్ రిజర్వ్ బ్యాంకు అంటే రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు ఉన్నట్టయితే ఆ రెండు కూడా ఇందులో వేసుకుంటాం అన్నమాట. ఇక్కడ 6లో వేసుకుంటాం. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 7 మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ అండ్ అదర్ బ్యాంక్స్, అంటే కూరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు మరియు ఇతర బ్యాంకుల్లో ఉన్న నగదు ఉన్నట్టయితే 7లో తీసుకోవాలి. క్యాష్ అట్ అదర్ బ్యాంక్స్ ఇతర బ్యాంకుల్లో నగదు, మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ అంటే కూరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు, అంటే బ్యాంకు కొన్ని సందర్భాల్లో మరి యొక్క బ్యాంకు కనుక అప్పు ఇచ్చినట్లయితే వాటి యొక్క డ్యూరేషను 24 అవర్స్ నుండి 7 డేస్ వరకు ఉంటుంది అన్నమాట. అట్లాంటి అప్పులు మనం ఏమంటుంటే మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్, కూరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు అంటే 7, మనకి మినిమం 24 గంటల్లో మనం తిరిగి పే చేసేయాలి లేదా మ్యాక్సిమం 7 డేస్లో. అట్లాంటివి మనం అప్పులని ఏమంటామంటే కూరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదంటాం. దాన్ని మనం 7 షెడ్యూల్లో వేసుకోవాలి. ఈ రెండు కలిపి టోటల్ చేసుకుంటాం. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 8 అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు. ఇందులోకి వచ్చే ఐటమ్స్ ఏంటంటే ప్రభుత్వ సెక్యూరిటీలు, గవర్నమెంట్ సెక్యూరిటీస్, అదర్ సెక్యూరిటీస్ ఇతర సెక్యూరిటీస్, నేషన్ అంటే మున్సిపల్ సెక్యూరిటీలు, మున్సిపల్ పురపాలక సెక్యూరిటీలు, అలాగే వాటాలు, డిబెంచర్లో పెట్టుబడులు, నెక్స్ట్ గోల్డ్లో పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ గోల్డ్, అలాగే విదేశీ పెట్టుబడులు, ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, సెక్యూరిటీస్ అన్నీ కూడా షెడ్యూల్ నెంబర్ 8లో వేసుకోవాలి ఎప్పుడు కూడా. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 9 అంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్, అప్పులు అడ్వాన్సులు అంటారు తెలుగులో, అప్పులు అడ్వాన్సులు. ఇందులోకి వచ్చేవి లోన్స్ అంటే రుణాలు, క్యాష్ క్రెడిట్లు, నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్లు, వసూలు బిల్లులు, డిస్కౌంట్ చేసిన బిల్లులు. ఈ 5 ఐటమ్స్ ఇందులోకి వస్తాయి బాగా పెట్టుకుంటూ. రుణాలు, క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్లు, వసూలు బిల్లులు, డిస్కౌంట్ చేసిన బిల్లులు, ఈ 5 ఐటమ్స్ కూడా మనకి ఈ లోన్స్ అండ్ అడ్వాన్స్లో తీసుకుంటాం అన్నమాట. మొత్తం టోటల్ చేస్తాం, మొత్తం టోటల్ వస్తుంది అన్నమాట. షెడ్యూల్ నెంబర్ 10 అంటే ఫిక్స్డ్ అసెట్స్, స్థిర ఆస్తులు. ఇందులోకి ప్రిమిసిస్ ఆవరణాలు, అలాగే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఫర్నిచర్లు అలాంటివి ఉంటే వస్తాయి. ఒకవేళ వీటికి సంబంధించిన తరుగుదలు ఉంటే తీసేసేసుకుంటాం అన్నమాట. నెట్ వాల్యూ తీసుకుంటాం, టోటల్ చేసుకుంటే మొత్తం స్థిర ఆస్తులు వచ్చేస్తాయి అన్నమాట. షెడ్యూల్ నెంబర్ 11 అదర్ అసెట్స్, ఇతర ఆస్తులు. అందులోకి ఏమొస్తాయంటే ఇంటర్ బ్రాంచ్ అడ్జస్ట్మెంట్స్, అంతర్ బ్రాంచ్ సర్దుబాట్లు, డెబిట్ నిల్వ ఉన్నట్టయితే అంటే ఒక బ్రాంచ్ మరొక బ్రాంచ్ కనుక అప్పు ఇచ్చినట్లయితే, అప్పు తెచ్చుకుంటే మనకి అది లైబిలిటీ అవుతుంది, ఐదులో వేసుకుంటాం. ఇది అప్పు ఇచ్చినట్లయితే అది ఆస్తి కాబట్టి ఇందులో వేసుకోవాలి. ప్రీపెయిడ్ ఇన్కమ్ ట్యాక్స్, ముందుగా చెల్లించిన ఆదాయ పన్ను. బ్యాలెన్స్ ఆఫ్ స్టేషనరీ అండ్ స్టాంప్స్, స్టేషనరీ స్టాంపుల నిల్వ ఉన్నట్టయితే అది. నాన్ బ్యాంకింగ్ అసెట్స్, బ్యాంకేతర ఆస్తులు. అంటే బ్యాంక్ ఒకసారి ఏం చేస్తుందంటే తన కస్టమర్లకి మనకి యొక్క డాక్యుమెంట్స్ మీద, గోల్డ్ మీద లోన్స్ ఇస్తుంది. ఆ లోన్స్ కనుక వాళ్ళు కనుక క్లియర్ చేయకపోయినట్టయితే వాళ్ళ యొక్క ఆస్తుల్ని స్వాధీనం చేసేసుకుంటుంది. అట్లాంటి ఆస్తుల్ని ఏమంటారంటే నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటాం. అది కూడా మనం ఈ 11లో వేసుకోవాలి. అలాగే ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడి మీద రావాల్సిన వడ్డీ ఉన్నట్టయితే అది వేసుకుంటాం. ఒక్కోసారి సిల్వర్ బ్యాలెన్స్ ఉంటుంది, వెండి నిల్వ ఉన్నట్టయితే అది కూడా మనం ఇక్కడే తీసుకోవాలన్నమాట. సిల్వర్ ఉన్నట్టయితే టోటల్ చేసుకుంటాం అన్నమాట. టోటల్ చేసేసి మొత్తం రాసుకుంటాం. ఇంకా షెడ్యూల్ నెంబర్ 12 అంటే కాంటింజెంట్ లైబిలిటీస్, ఆగంతుక రుణ బాధ్యతలు. అంటే ఇవి వెంటనే మనం రుణ బాధ్యత అని చెప్పలేమన్నమాట. ఒకటి ఏంటంటే క్లైమ్స్ ఎగ్నెస్ట్ ది బ్యాంక్ నాట్ టెక్నాలజీ అసెట్లు, బ్యాంకు అప్పుగా పరిగణించని క్లైమ్లు.
బ్యాంకు అప్పుగా పరిగణించని క్లైమ్ రూమ్ అని 12లోకి వచ్చేది ఒకటి. నెక్స్ట్ రెండోది ఏంటంటే లైబిలిటీ ఫర్ పార్ట్లీ పెయిడ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే కొంత మొత్తం చెల్లించిన పెట్టుబడులు ఉన్నట్టయితే వాటి మీద వాటి విలువను కూడా ఇందులో తీసుకోవాలి. అలాగే ఆమోదాలు స్వీకృతులు, యాక్సెప్టెన్సెస్ అండ్ ఎండార్స్మెంట్స్ అంటాం. యాక్సెప్టెన్సెస్ అండ్ ఎండార్స్మెంట్స్ అంటే ఆమోదాలు స్వీకృతులు, అంటే బ్యాంకు ఒక్కోసారి ఏం చేస్తుంటే తన ఖాతాదారుల తరఫున బిల్లుని ఆమోదిస్తుంది, అంగీకరిస్తుంది అన్నమాట. అప్పుడు అది ఏమవుతుందంటే లైబిలిటీ అవుతుంది. ఆ మళ్ళీ కస్టమర్లు మళ్ళీ తిరిగి బ్యాంక్ అమౌంట్ పే చేసినప్పుడు అది ఆస్తి అవుతుంది అన్నమాట. అంచేత దీన్ని యాక్సెప్టెన్స్ అండ్ ఎండార్స్మెంట్ అంటాం, ఆమోదాలు స్వీకృతులు. అది కూడా ఇక్కడ తీసుకుని టోటల్ చేసుకుంటాం అన్నమాట. ఫైనాన్షియల్ షెడ్యూల్స్ తయారు చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అకార్డింగ్ టు ఫామ్ ఏ ప్రకారం ఆస్తి అప్పులు బట్టి ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ యొక్క ఆస్తులు బట్టి హెడ్డింగ్ పెట్టుకుంటాం. పర్టికులర్స్ షెడ్యూల్ నెంబరు అమౌంట్ వేసుకుంటాం. ఫస్ట్ క్యాపిటల్ అండ్ లైబిలిటీస్. క్యాపిటల్ అండ్ లైబిలిటీస్ మూలధనము మరియు అప్పులు. ఇందులో ఫస్ట్ మనం చెప్తామంటే క్యాపిటల్ మూలధనము షెడ్యూల్ నెంబర్ 1. క్యాపిటల్ మూలధనము షెడ్యూల్ నెంబర్ 1. దాని టోటల్ తీసుకొచ్చి మనం బ్యాంక్ షెడ్యూల్ తయారు చేసుకుంటాం కదా, అందులో షెడ్యూల్ నెంబర్ 1 టోటల్ ఎంత వస్తే అది తీసుకొచ్చి పెట్టుకుంటాం. అట్లాగే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రిజర్వ్లు మరియు మిగుళ్ళు అంటే సెకండ్ షెడ్యూల్ అది, దాని టోటల్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ డిపాజిట్స్, డిపాజిట్లు 3 అని రాసుకుంటాం, షెడ్యూల్ నెంబర్ 3 కదా, దాని అమౌంట్ వేసుకుంటాం, టోటల్ అమౌంట్ తీసుకురావాలి. అట్లాగే బారోయింగ్స్ అప్పులు, బారోయింగ్స్ అప్పులు అని మనం షెడ్యూల్ నెంబర్ 4 వేసుకుని దాని అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. అట్లాగే ఐదు మనకి ఏంటంటే అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్, ఇతర అప్పులు ఏర్పాట్లు షెడ్యూల్ నెంబర్ 5 వేసుకుని దాన్ని టోటల్ తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. ఈ ఐదు అమౌంట్లు టోటల్ చేసేసి టోటల్ మొత్తం అని రాసుకుంటాం. ఈ ఐదు అమౌంట్లు కూడేస్తే అప్పులు టోటల్ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు కూడా 1 to 5 ఎప్పుడు కూడా అప్పులకు సంబంధించిన షెడ్యూల్స్ అనమాట. ఇప్పుడు ఎసెట్స్, ఆస్తులను సరిడింగ్ పెట్టుకుంటాం. పెట్టినందులో 1 మనం ఏం చేయాలంటే 6 to 11 అవి తీసుకోవాలి. ఫస్ట్ ది 6 షెడ్యూల్ ఏంటి, క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ ఇట్ ఆర్బీఐ, చేతిలో మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు, చేతిలో మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు షెడ్యూల్ నెంబర్ 6. దాని టోటల్ తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం అనమాట. నెక్స్ట్ మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ అండ్ అదర్ బ్యాంక్స్, కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు మరియు ఇతర బ్యాంకుల్లో నగదు. కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు ఇతర బ్యాంకుల్లో ఉన్న నగదు ఉంటే అది 7 షెడ్యూల్ టోటల్ తీసుకొచ్చి ఇక్కడ 7 అని రాసుకుంటాం. దాని టోటల్ తీసుకొచ్చి ఇక్కడ అమౌంట్ వేసుకుంటాం. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, ఆ పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ 8 అని రాసుకుని 8 షెడ్యూల్ టోటల్ తీసుకొచ్చి అమౌంట్ వేసుకుంటాం. లోన్స్ అండ్ అడ్వాన్సెస్, రుణాలు మరియు అడ్వాన్సులు షెడ్యూల్ నెంబర్ 9 టోటల్ తీసుకొచ్చి వేస్తాం. అలాగే ఫిక్స్డ్ అసెట్స్, స్థిర ఆస్తులు షెడ్యూల్ నెంబర్ 10. నెక్స్ట్ ఏంటంటే దాని అమౌంట్ తీసుకొచ్చి అమౌంట్ కలను వేసుకుంటాం. అదర్ అసెట్స్, ఇతర ఆస్తులు షెడ్యూల్ నెంబర్ 11. దాని అమౌంట్ వేసేసి టోటల్ చేసుకుంటాం. ఎప్పుడు కూడా 6 to 11 మనం కూడేస్తే మనకి మొత్తం బ్యాలెన్స్ షీట్ ఇక్కడ 10 లక్షలు వచ్చిందనుకోండి. లైబిలిటీస్, అసెట్స్ కూడా 10 లక్షలు వస్తుంది అనమాట. అప్పుడు బ్యాలెన్స్ షీట్ సరిపోతుంది. ఇంకా కాంటింజెంట్ లైబిలిటీస్, ఆగంతుక రుణ బాధ్యతలు మాత్రం మనం ఇక్కడ 12లో మనం చేస్తూ ఉంటే అమౌంట్ 12 షెడ్యూల్ అని రాసి అమౌంట్లో ఎంత అమౌంట్ కాదు మనం చేసుకుంటాం అనమాట. అంటే ఇది ఇప్పుడే మనం లైబిలిటీ అని చెప్పలేమన్నమాట. అని చెప్పి దీన్ని మాత్రం ఇలా అవుటర్లోనే అలా ఉంచి దాని కింద 2 గేర్లు పెట్టయితే అది కౌంట్లోకి ఎప్పుడు రాదు. 12 షెడ్యూల్ ఇప్పుడు కూడా 12 షెడ్యూల్ ఎప్పుడు కూడా కౌంట్లోకి తీసుకోకూడదు. నెక్స్ట్ బిల్స్ ఫర్ కలెక్షన్, వసూలు నిమిత్తం వచ్చిన బిల్లులు. బ్యాంక్ ఒక్కోసారి మనకి కస్టమర్ల దగ్గర నుంచి, ఖాతాదారుల దగ్గర నుంచి బిల్లులు వస్తాయి. ఆ బిల్లుల మీద అమౌంట్ని కలెక్ట్ చేసేసి మళ్ళీ వాటి అకౌంట్లో మనం క్రెడిట్ చేసేయాలి. అంచేత అట్లాంటి బిల్స్ ఫర్ కలెక్షన్, వసూలు నిమిత్తం వచ్చిన బిల్లులు ఉన్నట్టయితే మనం ఏం చేయాలంటే ఆ అమౌంట్ మనం ఇక్కడే వేసేసుకోవాలి. ఈ సమ్ వేసేదంటే అంటే మనకి అది మనకి అప్పు కాదు, ఆస్తి కాదు. బ్యాంకుకి బిల్లు వచ్చినాయి కాబట్టి అది ఆస్తి అవుతుంది. ఆ బిల్లు మీద అమౌంట్ కలెక్ట్ చేసి మళ్ళీ వాడికి ఇచ్చేయాలి కాబట్టి అది అప్పు అవుతుంది. చేత అది మనకి కస్టమర్లకు సంబంధించింది కాబట్టి, ఖాతాదారులకు సంబంధించింది కాబట్టి దాని ఇలా కింద మాత్రం ప్రత్యేకించి స్పెషల్గా చూపిస్తాం. ఏ షెడ్యూల్లోనూ కూడా మనం దాన్ని నమోదు చేయకూడదు. వచ్చిన బిల్లుల్ని ఎప్పుడు కూడా వసూలు నిమిత్తం వచ్చిన బిల్లుల్ని లేదా బిల్స్ ఫర్ కలెక్షన్ మాత్రం బ్యాలెన్స్ షీట్లో కింద ల్యాష్లో చూపించి వదిలేయాలి. సో బ్యాలెన్స్ షీట్ ఎవరు